హాయ్ అండి, గోరింటాకు ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకు కలర్ పోకుండా ఉంటుంది. సింపుల్గా అండి, ఇప్పుడు పాత పద్ధతిలోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. గోరింటాకు కాడలు అవి తీసేసండి, ఆకు ఒక్కటే వేసుకోవాలి. కొద్దిగా గోరింటాకైనా కానివ్వండి, చేతులకి కాళ్ళకి మంచిగా వస్తుంది. సన్నగానే పెట్టుకోవాలి. మా బాగా ఎక్కువ మందంగా పెట్టుకుంటే అండి చెయ్యి కూల్ కింద అయిపోయి ఇలా ఉబ్బినట్టయి ఎక్కువ పండదండి. పలసగానే పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్దిగా. గోరింటకి ఎప్పుడు పెట్టుకున్నా అండి కొంచెం చింతపండు వేసుకుంటే చాలు, ఇంకేమీ వేయక్కర్లేదు, చాలా బాగా పండుతుంది. మనం తీసిన తర్వాత కూడా తెల్లవారి కూడా ఇంకా కలర్ ఎక్కువ అవుతుందండి. చూసి వేసుకోవాలి మన ఆకుని బట్టి. చూడండి, మనం రుబ్బుతుండగానే ఇంత కలర్ వచ్చేస్తుంది. బాగా మెత్తగా రుబ్బుకోవాలండి, కాటుక లెక్క. కొంచెం గోరింటకైనా నాకు చేతులకి ప్లస్ కాళ్ళకి కూడా వచ్చింది. సన్నగానే పెట్టుకోవాలండి, పెట్టుకుంటే మంచిగా పండుతుంది. ఎప్పుడైనా నైట్ పెట్టుకుని పడుకుంటే అండి తెల్లవారేసరికి చాలా బాగా పండుద్ది. పగలకన్నా మనం పడుకునేటప్పుడే పెట్టుకు పడుకోవాలండి, అప్పుడు బాగా పండుతుంది అన్నమాట. ఎప్పుడైనా గోరింటాకు అంటే ఆషాఢంలో అరికాళ్ళకి పెట్టుకోవాలంటారు, అరికాళ్ళకి కంపల్సరీ పెట్టుకోవాలి. మనం ఈ పక్క కాళ్ళకి కొంచెం ఈ ఒక్క ప్లేస్లోనే పెట్టుకోవచ్చు. ఎక్కువ గోరింటాకు ఉంటే అండి మొత్తం 3-4 పక్కలా పెట్టుకోవాలి, అప్పుడు కాలు అందంగా ఉంటుంది మనకి. పెద్దవాళ్ళు అయితే ఎప్పుడైనా అరికాళ్ళకి పెట్టుకోవాలంటారు. నేను సరే పెట్టుకున్నానండి, కోన్ పెట్టుకున్నాను, అది కలర్ అంతా పోయింది. ఏదైనా చీపురు పుల్లతో పెట్టుకున్నా అండి, మామూలుగా అగ్గి పుల్ల ఉంటుంది చూడండి, దాంతో అయినా పెట్టుకోవచ్చు. ఈ ఇయర్బడ్తో అయినా పెట్టుకోవచ్చు అండి, మనకి ఏ డిజైన్ కావాలో అది మంచిగా పెట్టుకోవచ్చు. తీసిన తర్వాత కూడా అండి మనం వెంటనే కడిగేసుకోకూడదు. ఇలా డీవిన్గా పెట్టుకోవాలి. బాగా ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ చివర ఉన్నది 1,000, చివర ఉన్నది 3,000 అని ఆ వేలికి పెట్టుకోరు. మాకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు పెట్టుకోరండి, చివరి 7-9 ఇవి 1,000 అన్నదని పెట్టుకోరు. మాకు పెట్టుకోరండి, మా దగ్గర అయితే అలా ఇళ్ళు వదిలేస్తారు. మొత్తం నేను ఎప్పుడైనా కానీ ఇలా చిన్న చుక్కలు పెట్టుకుంటాను అండి, చెయ్యి అంతా అలా చుక్కలు పెట్టుకుంటేనే నాకు అందంగా అనిపిస్తుంది. ఒక్క చింతపండు వేసుకుంటేనే సరిపోద్దండి, బాగా పండుతుంది. డార్క్గాను పండిన తర్వాత కూడా మంచిగా వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటుందండి, ఇది తొందరగా పోదు. మన కోన్ అయితే అండి తొందరగా వెళ్ళిపోతుంది ఇది. నైట్ అండి పడుకునేటప్పుడు పెట్టుకున్నాను, తెల్లవారేసరికి చాలా బాగా పండింది.
చాలా రోజులు ఉందండి, ఒక 15 రోజుల వరకు ఉంటుంది కలరు, మంచిగా 15-20 రోజుల వరకు ఉంటుందండి. ఇలా మంచిగా ఎండిపోతుంది తెల్లవారేసరికి. అవన్నీ మన వాటర్తో కడగకూడదు ఎప్పుడైనా సరే. గోరింటకు కడిగిదండి వాటర్ ద్వారా కలర్ అంతా చాలా వరకు వెళ్ళిపోద్ది. ఫస్ట్ అస్సలు తీసిన వెంటనే వాటర్తో కడగకూడదండి. నేనైతే ఎప్పుడైనా కాలికి ఇలా పెట్టుకుంటానండి. మొత్తము ఆయిల్ అప్లై చేసుకోవాలి తీసిన తర్వాత. కొబ్బరి నూనె అండి, కొబ్బరి నూనె రాసుకుని ఒక పావు గంట అలా ఉండాలండి. వాటర్లో చెయ్యి కాళ్ళు పెట్టకూడదు. అలా ఉంటే మంచిగా మనకి స్టిక్ అయ్యి కలర్ అంతా బాగా వస్తుంది, పోదు తొందరగా. చేతులకు కూడా కొబ్బరి నూనె పెట్టుకోవాలి. ఎవరికైనా తెలియని వాళ్ళు పెట్టుకుంటారనండి, ఇలాగ చెప్పాను నేను. చింతపండు వేసుకుంటే సరిపోతుందండి, ఇంకేమీ ఎక్కర్లేదు. తీసిన తర్వాత కొబ్బరి నూనెతో పెట్టుకుంటే, కొబ్బరి నూనె అప్లై చేసి ఒక పావు గంట అలా 20 నిమిషాలు అలా ఉంచేసుకుంటే అండి అసలు తొందరగా పోదు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెల్లవారిన తర్వాత ఇంకా కలర్ వస్తుందండి. థ్యాంక్ యూ.